హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సెల్ఫీ మోజ్ అనేది రాను రాను వెర్రితలలు వేస్తోంది. సెల్ఫీ దిగాలనుకోవటం తప్పేం కాదు, అయితే పరిస్థితులను అలాగే సందర్భాలను పరిగణలోకి తీసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు సెల్ఫీలను తీసుకుంటేనే సమస్య. సెల్ఫీ మోజ్ అనేది కొన్నిసార్లు ప్రమాదంలోకి నెట్టేస్తుంది కూడా. అటువంటి ప్రమాదకర సెల్ఫీల గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. రూఫ్ సెల్ఫీ ఇక్కడ చూస్తున్నారుగా, డేర్ డెవిల్స్ జంటను. వీరు ప్రమాదంతో చెలగాట మారుతారు. ప్రపంచంలోనే మానవ నిర్మితమైన ఎత్తైన భవంతులను చేరుకుని వాటిపై ఎక్కి సెల్ఫీ దిగటం వీరి జీవిత లక్ష్యం. బిల్డింగ్స్ను ఎక్కేందుకు వీళ్ళు ప్రపంచమంతా పర్యటిస్తారు, అలాగే సెల్ఫీలు దిగుతారు. మీరు చూస్తున్న ఈ సెల్ఫీలో వీరు చైనాలోని ఎత్తైన భవంతి అయిన షెంజెన్ సెంటర్ను చేరుకున్నారు. అక్కడ దిగిన సెల్ఫీ ఇది. ఇది అత్యంత ప్రమాదకరమైన సెల్ఫీ లిస్ట్లో చోటు చేసుకుంది. వెనక నుంచి ట్రైన్ వస్తున్నప్పుడు తీసుకున్న సెల్ఫీ. ట్రైన్ వస్తున్నప్పుడు ట్రైన్ ట్రాక్పై కార్ను పార్క్ చేసి మీరు తప్పించుకొని సెల్ఫీ దిగటం అనేటంతటి చెత్త ఐడియా మరొకటి లేదని చెప్పుకోవచ్చు. అయితే సెల్ఫీలకు ప్రాణం ఇచ్చేవారికి సెల్ఫీల కోసం ప్రాణాన్ని సైతం పణంగా పెట్టడం పెద్ద మ్యాటరింగ్ కాదు. ట్రైన్తో సెల్ఫీ. చిన్నప్పుడు ట్రైన్స్కి దూరంగా ఉండమని తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. పొరపాటున రైల్వే ట్రాక్పై పడిపోయే ప్రమాదాన్ని తగ్గించుకోవటానికి పెద్దల నుంచి ఇలా సూచనలు అందుతూ ఉంటాయి. ఈ అబ్బాయికి పెద్దలలా చెప్పలేదేమో, అందుకే ట్రైన్తో సెల్ఫీ దిగాలని అనుకున్నాడు. ట్రైన్తో సెల్ఫీ దిగితే సమస్య ఏంటి అని మీరు అనుకోవచ్చు. ట్రైన్కి మరీ దగ్గరగా నించున్నాడు. ఇతని తలను రాసుకుంటూ ట్రైన్ వెళ్ళిపోయింది. షాక్ అవ్వటం ఈ పిల్లాడి వంతయింది. కపుల్ గోల్స్ సెల్ఫీ. ఏంజెలినా నికోలా అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ చక్కటి జంట. మామూలు విషయాల్లో వీరు అందరిలాగానే సాధారణ జంటే. మిగతా జంటలలాగానే వీరికి కూడా ఇద్దరూ కలిసిమెలిసి తిరగటం ఇష్టం. సినిమాలు చూస్తారు, షికారుకి వెళ్తారు, డిన్నర్లకి వెళ్తారు. మిగతా వారికంటే వీరు ఎందుకు భిన్నమైన వారో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. కొంచెం వీరు డేర్ డెవిల్స్ టైపే. ఇప్పుడు మీరు చూస్తోంది వీరు తీసుకున్న రిస్కీ సెల్ఫీ. ఎంచక్క ఒక బ్యాక్ ప్యాక్ అలాగే సెల్ఫీ స్టిక్తో వీరు హాంకాంగ్లోని ఈ ఎత్తైన స్పాట్కి చేరుకున్నారు. అక్కడ వీరు దిగిన ఈ సెల్ఫీ ఇంటర్నెట్లో సెన్సేషన్గా మారింది. షార్క్తో సెల్ఫీ. షార్క్స్తో స్విమ్మింగ్ చేయటం అనేది ప్రమాదకర ఆలోచనే అనటంలో సందేహం లేదు. అయితే ఈ వీడియోలోని వ్యక్తి షార్క్లతో ఏకంగా సెల్ఫీలు దిగాడు. ఔత్సికా స్కూబా డ్రైవర్ అలాగే ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిన ఈ వ్యక్తి షార్క్తో సెల్ఫీ దిగాలన్న ఆలోచన చేయటం ఆలస్యం. వెంటనే తన ఆలోచనను అమలులో పెట్టాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ షార్క్లకు సెల్ఫీలు దిగటంలో సమస్యను లేనట్టే కనిపిస్తోంది. అలెగ్జాండర్ రెమ్నేవ్ సెల్ఫీ. ఇతని వయసు 19 ఏళ్ళు. మాస్కోకు చెందిన వ్యక్తి. 14 ఏళ్ల వయసు నుంచే భవంతులను ఎక్కటంపై ఆసక్తి కనబరిచాడు. ఈ అబ్బాయి హాంకాంగ్, ప్యారిస్, బార్సిలోనా అలాగే దుబాయ్కి ప్రయాణించాడు. పొడవాటి బిల్డింగ్స్ను కనుక్కొని వాటిని ఎక్కటం కోసమే ఈ అబ్బాయి పర్యటనలు చేస్తూ ఉంటాడు. 364 మీటర్ల ఎత్తైన ఓ స్కై స్క్రాపర్పై ఈ అబ్బాయి తన ఇద్దరి స్నేహితులతో కలిసి సెల్ఫీ దిగాడు. హాంకాంగ్లోని ఇది 5వ టాలెస్ట్ బిల్డింగ్. అమోగాలి సెల్ఫీ. బిల్డింగ్స్పై సెల్ఫీస్ దిగేటప్పుడు చాలా మటుకు డక్ లిప్స్ పోజ్ ఇస్తారు. బెంజమిన్ వాంగ్ చేసింది కూడా ఇదే. బిల్డింగ్ పైకి ఎక్కి ఎడ్జు దగ్గర నించున్నాడు సెల్ఫీ కోసం. సెల్ఫీ ఇలా వచ్చింది. బలవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ నించవటం వలన ఇలా సెల్ఫీ వచ్చిందా, లేదా కావాలనే ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడా, లేదా ఆ రోజు గాలి బాగా వీచిందా అనేది తెలియాలి. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళినప్పుడు సెల్ఫీ దిగాలి అనేది ఎవ్వరూ చెప్పనటువంటి ఒక రూల్. బ్రూక్లిన్ సెల్ఫీ. విక్టర్ థామస్ అనే వ్యక్తి ఈ అద్భుతమైన సెల్ఫీకి సృష్టికర్త. బ్రూక్లిన్ అందాలను మనకు పైనుంచి చూపిస్తోంది ఈ సెల్ఫీ. అతనికి సోషల్ మీడియాలో అత్యంత ఫాలోయింగ్ ఉంది. ప్రతిరోజు తనకు తానే పోటీగా ఈ వ్యక్తి ముందుకు వెళ్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఈ రిస్కీ సెల్ఫీని దిగాడు. న్యూయార్క్ సిటీ లైట్స్తో మెరిసిపోవటం ఇక్కడ మనం గమనించవచ్చు. కాబట్టి ఇది మ్యాజికల్ ఫోటోగ్రాఫ్గా మారింది. బ్రూక్లిన్ పైనుంచి ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి మనం అంత పైకి వెళ్లకుండా కేవలం ఈ ఫోటోను చూస్తే సరిపోతుంది. వ్యూ ఎంత బాగున్నా ఆ విషయం పక్కన పెట్టేద్దాం. ఈ అబ్బాయి తన లైఫ్నే పనంగా పెట్టి ఈ ఫోటో తీశాడు. ప్రతిసారి మంచి వ్యూస్ కోసం ఎత్తైన బిల్డింగ్స్ ఎడ్జ్పై కూర్చుంటూ లైఫ్ని రిస్క్లో పెట్టుకోవటం ఇతనికి అలవాటైపోయింది. సౌత్ బ్రిడ్జ్ సెల్ఫీ. ఈ సెల్ఫీ చూస్తూ ఉంటే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు, అలాగే కడుపులో తిప్పుతున్నట్టు ఉంది కదూ. ఈ అమ్మాయి ఈ బ్రిడ్జ్పై ప్లాట్ఫామ్పై ఉంది. డ్రామాటిక్ షాట్ కోసం ఇంకొక అబ్బాయి కొంచెం రిస్క్ పొజిషన్లో ఉన్నాడు. రష్యన్ స్పైడర్ మ్యాన్ సెల్ఫీ.
ఈ వీడియోలో కనిపిస్తున్న రష్యన్ యువకుడికి బిల్డింగ్స్ ను ఎక్కడం అంటే మహామోజు. 2008లో హాబీగా మొదలు పెట్టాడు. అప్పటి నుంచి అనేక ఫోటోగ్రాఫ్స్ ను క్యాప్చర్ చేశాడు. రష్యాలోని అనేక కట్టడాలను ఫోటోస్ లో బంధించాడు. రష్యన్ స్పైడర్ మ్యాన్ అనే నిక్ నేమ్ ను సంపాదించాడు. ఇది మాస్కోకి సంబంధించిన మనోహరమైన వీక్షణం. ఇటువంటి ఫోటోను తెరకెక్కించడానికి అతను ఎంత కష్టపడ్డాడో ఊహిస్తేనే భయంగా ఉంది కదూ. థ్రిల్ కోసం ఇలా బిల్డింగ్స్ ని ఎక్కేస్తూ ఉంటాడు. అలా క్యాప్చర్ చేసిన ఫోటోస్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఫాలోయింగ్ కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి చిత్ర విచిత్రమైన ఫోటోస్ ని పోస్ట్ చేయటం వల్ల ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది. వేలాడుతూ సెల్ఫీ, నమ్మకం అనే కాన్సెప్ట్ ని ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ యువకుడు వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. తన స్నేహితుడి మీద నమ్మకంతో ఇలా వేలాడుతూ సెల్ఫీ దిగాడు. ఒకవేళ తన స్నేహితుడి చేతులు వీక్ అయిపోతే పరిస్థితి ఏంటన్న అనుమానం కలగడం సహజం. ఈ వేలాడుతున్న యువకుడి పేరు ముస్తాంగ్ వాంటెడ్. ఇతని సెల్ఫీలన్నీ చూస్తేనే మనకు గుండె గుభేలుమంటుంది. క్రేజీ సెల్ఫీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇతడు. ఉక్రెయిన్ కి చెందినవాడు. ఇంటర్నెట్ లో సెన్సేషన్ ను సృష్టించడం కోసం ఇలా సెల్ఫీలు దిగుతాడు. మబ్బుల్లో సెల్ఫీ, ఈ సెల్ఫీ కూడా ఎత్తులో తీయబడింది. ఈ జంట షాంఘై ఫైనాన్షియల్ టవర్ పై కూర్చుని సెల్ఫీ దిగింది. ఈ బిల్డింగ్ ఎత్తు 490 మీటర్లు. ఈ సెల్ఫీలో కనిపించే పొగమంచు సంగతి ఏంటని మీకు అనిపించవచ్చు. ఇక్కడ నిజమేంటంటే అది మంచు కాదు, అవి మబ్బులు. మబ్బుల మాటకు వెళ్లి కూడా సెల్ఫీ దిగారన్నమాట. వేడెక్కించే సెల్ఫీ, ఆగండి ఆగండి, వేడెక్కించే సెల్ఫీ అంటే ఏంటో అనుకునేరు. మీ ఆలోచనలకు బ్రేక్ వేయండి. ఈ భూమి మీద అగ్నిపర్వతం కంటే డేంజరస్ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రదేశం చూసారా, ఇది మిమ్మల్ని అనేక రకాలుగా చంపేస్తుంది. మొదటగా మీరు ఇందులో లావాలో పడిపోయే ప్రమాదం ఉంది. రెండవది, మీరు ప్రమాదవశాత్తు హానికర గ్యాస్లను పీల్చేసే ప్రమాదం ఉంది. మూడవది, మీరు హీట్ స్ట్రోక్ కు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఇటువంటి ప్లేసెస్ కి దూరంగా ఉండటం మంచిది. అయితే ఈ డేర్ డెవిల్ మాత్రం ఈ ప్రదేశమే సెల్ఫీకి సరైన ప్రదేశం అని భావించినట్టున్నాడు. అందుకే ఇక్కడే సెల్ఫీ దిగాడు. ఏం చేస్తాం, ఎవరి పిచ్చి వారికి ఆనందం. అలర్ట్ గా ఉండండి. సెల్ఫీ పోర్ట్స్ ను ప్రత్యేకంగా చూస్తున్నప్పుడు మీరు పరధ్యానంగా ఉండకండి. ముఖ్యంగా బేస్ బాల్ గేమ్ ఆడేటప్పుడు. ఇక్కడ ఒక మహిళా రిపోర్టర్ గేమ్ సంగతి పక్క నుంచి చక్కగా సెల్ఫీ దిగుతోంది. ఆమె సెల్ఫీ దిగే సమయానికి ఆమెకు అతి దగ్గరగా బేస్ బాల్ వచ్చింది, సెల్ఫీలో భాగమైంది. అదృష్టవశాత్తు ఆ బాల్ ఆమెను తగలలేదు. ఒకవేళ గనక ఆ బాల్ గనక ఆమెకు తగిలితే ఆమె సీరియస్ ఇంజురీకి గురయ్యేది. ఎద్దులతో పరుగు పందెం సెల్ఫీ. సెల్ఫీ దిగటానికి ఎద్దులతో పరుగు పందెం ప్రమాదకర ఆలోచన అనటంలో సందేహం లేదు. అసలు ఎద్దులతో పరుగు పందమే అత్యంత ప్రమాదకరం. పైగా సెల్ఫీ జోడైతే ఇక ప్రమాదపు స్థాయిని అంచనా వేయగలమా? అయితే ఈ సెల్ఫీ క్రమంలో ఈ యువకుడు తన ఫోన్ను రేర్ వ్యూ మిర్రర్గా వాడుకున్నాడు. బేర్ ఫైస్, ముద్దు ముద్దుగా ఉన్న జంతువులతో సెల్ఫీ దిగటం సబబే. అయితే ప్రమాదకర జంతువులతో సెల్ఫీ అంటే మాటలా? మనం ఇంతకు ముందు ఓ వ్యక్తి షార్క్తో సెల్ఫీ దిగిన సంఘటనను ప్రస్తావించుకున్నాం. ఒక వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జంతువైన నల్ల ఎలుగు బంటితో సెల్ఫీ దిగాడు. హై రిస్క్ సెల్ఫీ. ఈ సెల్ఫీ చూడండి. ఈ వ్యక్తి దేనిపై నించొని ఉన్నాడో గమనించడం కష్టం. అయితే నిశితంగా పరిశీలించిన తర్వాత మనకొక విషయం అర్థమవుతుంది. ఈ వ్యక్తి వేలాడుతున్నాడు, దేని మీద నించొని లేడు. ఊహించుకుంటేనే భయంగా ఉంది కదూ. అత్యంత ప్రమాదకర సెల్ఫీల లిస్ట్లో అందుకే ఈ సెల్ఫీకి చోటు దక్కింది. జీసస్తో సెల్ఫీ. ఇది కూడా మరింత ప్రమాదకరమైన సెల్ఫీ అని చెప్పవచ్చు. అయితే ఈ లిస్ట్లోని మిగతా సెల్ఫీల కంటే ఒక విషయంలో భిన్నమైంది. ఎలా అంటే ఈ సెల్ఫీకి పర్మిషన్ ఉంది. లీ థామ్సన్ అనే ఈ వ్యక్తి బ్రిటిష్ ట్రావెల్ కంపెనీకి ఫౌండర్. బ్రెజిల్లోని క్రిష్ ది రిడీమర్ అనే జీసస్ విగ్రహంతో సెల్ఫీ దిగేందుకు బ్రెజిలియన్ టూరిస్ట్ బోర్డును వీరు అనుమతి తీసుకున్నారు. ఈ సెల్ఫీ ప్రాసెస్లో వీరు ఒక చిన్న టీమ్ మద్దతు కూడా తీసుకున్నారు. 124 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహం వద్దకు చేరుకోవటానికి వీరికి 30 నిమిషాలు పట్టింది. స్పేస్ సెల్ఫీ. స్పేస్ కంటే డేంజరస్ ప్లేస్ ఏదీ లేదని చెప్పొచ్చు. మరి ప్రమాదకరమైన స్పేస్ వాక్కి వెళ్ళినప్పుడు ఆస్ట్రోనాట్స్ ఏం చేస్తారు? అవును, వారు కూడా సెల్ఫీస్ తీసుకుంటారు. ఈ ఆస్ట్రోనాట్ స్పేస్ కెమెరాను ఉపయోగించి సెల్ఫీను దిగాడు. చూశారుగా అత్యంత ప్రమాదకర 25 సెల్ఫీల గురించి. మరి ఏ సెల్ఫీ మిమ్మల్ని భయపెట్టింది? ఒకవేళ డేంజరస్ సెల్ఫీ తీసుకోవాలనుకుంటే ఎటువంటి సెల్ఫీ తీసుకుంటారు? మాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.